అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సదఖతుల్ ఫితర్, ఈ ఫితరా అనేది ఎవరి మీద విధి చేయబడుతుంది? అసలు జకాత్కి ఫితరాకి తేడా ఏమిటి? ఫితరా అంటే ఏ వ్యక్తిపై జకాతు విధించబడిందో, లేదా జకాతు విధించబడకపోయినా నిత్యావసరాల కంటే అధికంగా ఉన్న వస్తువులు, డబ్బులు ఇవన్నీ కలిపి 52 తులాలన్నర వెండి విలువకు సమానంగా ఉంటే అతడు రమజాన్ పండుగ నాడు పేదలకు దానం చేయాలి. దీన్నే సదఖతుల్ ఫితరా అంటారు. అర్థమైందా సోదరులారా? ఫితరాకి జకాత్కి తేడా ఏంటంటే 52 తులాలన్నర వెండి అంత డబ్బు కానీ, లేదా 7 తులాలన్నర బంగారం కానీ, ఒక సంవత్సరం గడాలి. దానికి కండిషన్ అది, దీనికి జకాత్ వాజిబ్ అవడానికి. తర్వాత అప్పులు ఉండకూడదు, అది కండిషన్ అది. ఇక్కడ ఫిత్రా అనేది ఎలాంటిది, ఏ వ్యక్తిపై అయితే జకాత్ విధించబడిందో, లేదా జకాత్ విధించబడకపోయినా నిత్యావసరాల కంటే అధికంగా ఉన్న వస్తువులు, డబ్బులు మొత్తం కలిపి 52 తులాలన్నర వెండి విలువకు సమానంగా ఉంటే అతడు రంజాన్ పండుగ నాడు పేదలకు దానం చేయాలి. దీన్ని సదఖతుల్ ఫితరా అంటారు. ఉదాహరణకి 52 తులాల వెండి, 1 తులం వచ్చి 415 రూపాయలు అంటండి. మొన్న మా అన్నయ్య గారిని అడిగాను నేను, ఎంత ఉంటుందనే రేట్ అంటే 415 ఉందిరా ఇప్పుడు అన్నారు. ఇప్పుడు 415 అంటే 4,150 రూపాయలు 10 తులాలు. 52 తులాల వెండి ఎంత ఉంటుంది? అంత ఆ డబ్బు ఎంత అవుతుంది అది లెక్కేసుకోవాలి. 21,500 ఎంతో లెక్కేశాను, మీరు మళ్ళీ లెక్కేసుకోండి. ఆ 52 తులాల వెండంత డబ్బు, లేదా ఈ వస్తువులు ఉంటాయి చూసారా, ఎక్స్ట్రా వస్తువులు ఇవన్నీ కలిపి అంత అయినా అతడి మీద ఫిత్రా ఇవ్వడం తప్పనిసరి, అంటే అతడు ఫిత్రా ఇవ్వాల్సిందే. తర్వాత పాయింట్ నెంబర్ 2, పండుగ పూట నమాజ్ కోసం ఈద్గాకి వెళ్లే ముందు ఫిత్రా ఇచ్చేయడం శ్రేష్టమైనటువంటి కార్యం, పుణ్యకార్యం. ఒకవేళ నమాజ్కు ముందు చెల్లించకపోతే నమాజ్ తర్వాత అయినా చెల్లించేయాలి. దాన్ని ఫిత్రా అనేది మాత్రం నమాజ్కు ముందు ఇవ్వడం బెస్ట్ అండి. అలా ఇవ్వలేకపోతే కనీసం నమాజ్ తర్వాతనే ఇచ్చేయాలి, కానీ బెస్ట్ ఏంటండి నమాజ్కి ముందు. తర్వాత 3, ప్రతి ఒక్కరూ తన తరపున యుక్త వయసుకు చేరుకొని తన పిల్లల తరపున కూడా ఫిత్రా ఇవ్వాలి. మన వైపును మనం కూడా ఇవ్వాలి, యుక్త వయసుకు చేరలేదు ఆ పిల్లలకు కూడా మనం ఫిత్రా తీయాలి. కానీ ఎవరైనా తన భార్య తరపున యుక్త వయసుకు చేరుకున్న తన పిల్లల తరపున ఫిత్రా ఇవ్వాలనుకున్న అభ్యంతరం ఏమీ లేదు, వాళ్ళ తరపున కూడా ఇవ్వచ్చు. అంటే యుక్త వయసుకు వచ్చేసిన పిల్లలు ఉన్నారండి, వాళ్ళే తీసుకోవాలి. కానీ వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఇస్తామన్నా, మన భార్య వైపు నుంచి కూడా మనం ఇస్తామన్నా నో ప్రాబ్లం. తర్వాత 4, రంజాన్ నెలలో ఉపవాసం ఉన్నవారు, అనివార్యమైన సమస్యల వల్ల ఉపవాసం లేనివారు అందరూ కూడా ఫిత్రా చెల్లించాలి. అంటే ఏదైనా కారణం వల్ల ఉపవాసం ఉన్నా, ఏదైనా కారణం వల్ల ఉపవాసం లేకపోయినా అందరూ కూడా ఫిత్రా ఇవ్వాల్సిందే. ఇక్కడ చెప్పారు కదా గురువు గారు, ఇది ముఫ్తి అబ్దుల్ కవీ సాహబ్ రాసిన పుస్తకంలో మస్లే మసాయిల్, దాంట్లో చెప్తున్నా నేను. తర్వాత 1 కిలో ఫిత్రా ఎంత ఇవ్వాలి? 1 కిలో 600 గ్రాములు గోధుమలు లేదా వాటి మూల్యం ఫిత్రాగా పేదలకు ఇవ్వాలి. 6, ఒక వ్యక్తి తన ఫిత్రాను పలువురితో పంచవచ్చు, అంటే ఒకరికి ఇవ్వాలని లేదు, అలాగే ఒకే వ్యక్తికి కూడా ఇవ్వచ్చు, అది ఆయన ఇష్టం. 7, జకాతు తీసుకునేందుకు అర్హులైన 8 మంది మాత్రమే ఫిత్రా తీసుకునేందుకు కూడా అర్హులు. ఈ జకాతు వీరికే ఇవ్వాలని చెప్పిన అది ఒక వీడియో ఉంది, మీరు చూసారో లేదో. ఆ వీడియోలో ఏవైతే 8 విషయాలు ప్రస్తావించడం జరిగిందో, అలాగే ఫిత్రా డబ్బులు కూడా ఆ రకమైనటువంటి ఆ కేటగిరీ చెందిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఫిత్రా ఎవరు పడితే వాళ్ళకి ఫిత్రా ఇచ్చేయకూడదు అనమాట. దానికోసమే సోదరులారా, ఫిత్రా మరియు జకాత్ యొక్క తేడా ఇది. మీకు ఇంతగా అర్థం కాకపోతే నేను చెప్పే మాట మీకు అర్థం కాకపోతే, నేను చెప్పాను ఇంతకుముందు కూడా, ముఫ్తీ అబ్దుల్ కవీ సాబ్ గారిది రంజాన్ యొక్క ఆదేశాలని చెప్పి PDF ఉంది తెలుగులో, ఆ PDF కావాలంటే నేను పంపుతాను, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.